फोकस केंद्र एन्निकल संघं इंदुलो भागंगा तेलंगाणा डिप्यूटी एलक्षन कमिश्नर अजय बाडो अंड टीम वच्चिंदी मुग्गुरु सभ्युल बृंदंतो कूडिन टीम एन्निकल व्यय परिशीलकुलु अब्जर्वर्लतो भेटी अयिंदी स्टेट एलक्षन कमिशन सभ्युलु कूडा मीटिंग कु हाजरयारु अलागे पोलीस उन्नताधिकारुलतो भेटी अयारु राइट इदे अंशंपै अपडेट्स मा प्रतिनिधि करुणाकर अंदिस्तारु करुणाकर अरुणा तेलंगाणा असेंबली एन्निकल नेपथ्यंलो एन्निकल एर्पाट्लनु केंद्र एन्निकल संघं मुम्मरं चेसिंदी ई नेपथ्यंलोने केंद्र नुंची अजय बाडो डिप्यूटी एलक्षन कमिशनर तो पाटु मरो इद्दरु सभ्युलु मोत्तं मुग्गुरु सभ्युल बृंदं ई रोजु राष्ट्र एन्निकल संघंतो प्रत्येकंगा भेटी अयिंदी ई भेटीलो पोलीसु उन्नताधिकारुलु प्रत्येकंगा पाल्गोन्न परिस्थिति मनं चूस्तुन्नां इप्पटिके 3వ తేదీ నుంచే నామినేషన్ల పర్వం మొదలైంది ఇంకొక 4 రోజుల పాటు నామినేషన్ల పర్వం ముగిసే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని చెప్పి ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల అధికారిని ఆదేశించిన పరిస్థితిని మనం చూస్తున్నాం అయితే ముఖ్యంగా నామినేషన్లు వేసిన రోజు నుంచే అభ్యర్థుల యొక్క వ్యయం అంటే వాళ్ళు ఎంత ఖర్చు చేస్తున్నారు ఎన్నికల్లో అన్న దానిపై పూర్తి స్థాయిలో లెక్కలు చూపాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళ వ్యయ పరిశీలనకు పూర్తి స్థాయిలో కసరత్తు చేయాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తోంది ఈ నేపథ్యంలోనే ప్రత్యేకంగా ఎన్ఫోర్స్మెంట్ తో పాటు పోలీసు ఉన్నతకాలతో ఈ భేటీ కొనసాగుతోంది ఒక్కొక్క అభ్యర్థి కేవలం 40 లక్షల రూపాయలు అంటే పాంప్లెట్ నుంచి మొదలు పెడితే పోస్టర్లు కావచ్చు జెండాల ఖర్చు కావచ్చు ప్రతి ఒక్క ఖర్చును లెక్క చూపించాల్సి ఉంటుంది కాబట్టి ఒక్కొక్క అభ్యర్థి 40 లక్షల రూపాయలు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది ఎవరైతే అభ్యర్థి నామినేషన్ వేస్తారో ఆ రోజు నుంచే ఆయన యొక్క అభ్యర్థి యొక్క ఖర్చు చేసే ప్రతి పైసా లెక్క చూపాల్సి ఉంటుంది ఇప్పటికే ఎన్నికల సంఘం నిర్ణయించింది కాబట్టి ఆ మేరకు పటిష్టంగా పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాలను కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది అందులో భాగంగా మొత్తం 67 మంది ఐఏఎస్ అధికారులను సాధారణ పరిశీలకులను నియమిస్తే 39 మంది ఐపీఎస్ అధికారులను పోలీస్ పరిశీలకులను దాంతో పాటు మరో 60 మంది ఐఆర్ఎస్ అధికారులను ఈ వ్యయ పరిశీలకులుగా కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది వీరందరూ రేపటి నుంచే పూర్తి స్థాయిలో పర్యవేక్షణకు రంగంలోకి దిగే అవకాశం కనిపిస్తోంది కాబట్టి అభ్యర్థులు చేసే ఖర్చుపైన గట్టి నిఘా ఏర్పాటు చేయాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తోంది దాంతోపాటు నామినేషన్ల పర్వం ముగిసిన తర్వాత ఇక పోలింగ్కు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసే విధంగా దాంతోపాటు ఈవీఎంలు ఎక్కడెక్కడ సర్దుబాటు చేయాలి ఈవీఎంల యొక్క టెక్నికల్ ప్రాబ్లం వస్తే ఏ విధంగా దాన్ని అత్యవసరంగా ఏ విధంగా ఎదుర్కోవాలి ఇటువంటి సాంకేతిక అంశాలను కూడా కేంద్ర ఎన్నికల సంఘం తీక్షణంగా దృష్టి సారించింది ఈ రోజు జరిగే ఈ రివ్యూ సమావేశంలో పూర్తి స్థాయి ఇటువంటి అంశాలపైన సమీక్ష నిర్వహిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం అరుణ కర్ణాకర్ అయితే అధికం మించి వ్యయం చేస్తే ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది ఇలాంటి విషయంలో ఎలక్షన్స్ టైంలో అధికం ఖర్చు పెట్టిన వాళ్ళకి ఎలాంటి చెప్తారు ఎలాంటి చర్యలు తీసుకుంటారు మొత్తం ఈ సభ్యుల్లో ఉన్న బృందం విధి విధానాలు ఏ విధంగా ఉంటాయి ఖచ్చితంగా వ్యయ పరిశీలనకి ఈసారి కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా దృష్టి సారించిందని చెప్పవచ్చు అందులో భాగంగానే 60 మంది ఐఆర్ఎస్ అధికారులను ఈ వ్యయ పరిశీలన కోసం నియమించింది ఈ బృందాలు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తాయి ఒక్కొక్క అభ్యర్థిపై షాడో టీం కూడా వాళ్ళు ఎంబడి ఉంటుంది కాబట్టి అభ్యర్థి చేసే ప్రతి పైసా ప్రతి ఖర్చును కూడా వీళ్ళు లెక్కలోకి తీసుకుంటారు ఎందుకంటే అభ్యర్థి ఎప్పుడైతే నామినేషన్ దాఖలు చేస్తాడో ముందు రోజే నామినేషన్ దాఖలు చేసే ముందు రోజే ప్రత్యేకంగా ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి ఆ బ్యాంక్ అకౌంట్ ద్వారానే ప్రతి ఎన్నికల వ్యయాన్ని ప్రతి పైసను ఆ బ్యాంక్ అకౌంట్ ద్వారానే జరపాల్సి ఉంటుంది కాబట్టి ఒక్కొక్క అభ్యర్థి ఈ ఎన్నికల్లో 40 లక్షల రూపాయల మేర ఖర్చు చేయాలి అంతకంటే ఎక్కువగా ఖర్చు చేయొద్దని చెప్పి ఈసీ ఇప్పటికే లిమిట్ నిర్ణయించింది కాబట్టి అభ్యర్థుల షాడో టీంలని కూడా అభ్యర్థులను ఫాలో అవుతాయి కాబట్టి వాళ్ళు చేసే ప్రతి పైసాను కూడా లెక్కలు వేస్తే అభ్యర్థులు పూర్తి స్థాయిలో ఎన్నికలు ముగిసిన తర్వాత వాళ్ళంతా కూడా ఎంత మేర ఖర్చు చేశారన్నది పూర్తి స్థాయిలో ఎన్నికల సంఘానికి తెలియజేయాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎన్నికల సంఘం ఈసారి చాలా సీరియస్ గా తీసుకుంటుంది ఎవరైతే అభ్యర్థులు ఎక్కువ ఖర్చు చేస్తారో 40 లక్షల కంటే మించి ఎవరైతే ఎక్కువ ఖర్చు చేస్తారో వాళ్ళపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది కాబట్టి ఈసారి ఖచ్చితంగా అభ్యర్థుల ఖర్చుపై ఈసీ చాలా తీవ్రంగా దృష్టి సారించింది చాలా సీరియస్ గా దీన్ని పరిగణిస్తుందని చెప్పి చాలా స్పష్టంగా తెలుస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం అరుణ పోలీసులకు ఎలాంటి సూచనలు చేశారు కరుణాకర్ అంటే ఖచ్చితంగా ముందు నుంచి అంటే ఎప్పుడైతే ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిందో గత నెల 9వ తారీఖు షెడ్యూల్ వచ్చిందో షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి కూడా ఎలక్షన్ కేంద్ర ఎన్నికల సంఘం గట్టి నిఘా ఏర్పాటు చేసింది ప్రధానంగా డబ్బు మద్యం ఈ అక్రమ డబ్బు అక్రమ మద్యం తరలింపుపై గట్టి నిఘా ఏర్పాటు చేసింది మనం చూస్తున్నాము గత నెల 9వ తారీఖు షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి లెక్క పెడితే ఇప్పటివరకు దాదాపు 450 కోట్లకు పైగా డబ్బులు కానీ బంగారం కానీ ఇతరత్ర వస్తువులను కేంద్ర ఎన్నికల సంఘం పోలీసులు పట్టుబడిన పరిస్థితిని మనం చూస్తున్నాం అయితే ఈసీ ఇంకొక విషయాన్ని చాలా స్పష్టంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ స్పష్టం చేసిన పరిస్థితి అందులో ఎక్కువగా ఎన్నికలకు సంబంధం లేని లేకపోతే రాజకీయ పార్టీలకు సంబంధం లేని డబ్బు బంగారం పట్టుకుంటున్నారు సామాన్యుల డబ్బు బంగారం ఎక్కువగా పట్టుకుంటున్నారు కాబట్టి వెంటనే వాళ్ళకి సామాన్యులకు ఎవరు కూడా ఇబ్బంది కలగకుండా వాళ్ళందరూ కూడా డబ్బు వాళ్ళ లెక్కలు అంటే ఎన్నికలకు సంబంధం లేని డబ్బులన్నీ కూడా సామాన్యులకు ఇచ్చేయాలని చెప్పి కూడా ఇప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిన పరిస్థితి దాంతోపాటు పోలీసులు కూడా గట్టి నిఘా ఏర్పాటు చేస్తున్నారు ప్రధానంగా రాష్ట్ర సరిహద్దుల వద్ద ఇతర రాష్ట్రాల నుంచి డబ్బు కానీ మద్యం కానీ తరలించే అవకాశాలు ఎక్కువ ఉన్న నేపథ్యంలో అక్కడ గట్టి నిఘా ఏర్పాటు చేయాలని చెప్పి ఇప్పటికే
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిన పరిస్థితిని మనం చూస్తున్నాం అరుణ. రైట్ కరుణాకర్, థాంక్యూ.